టోటల్ సిటీ మిమ్మల్ని చూసి వణుకుతుంది. మీరు ఎందుకు ఆ నలుగురు చూసి వణికిపోతున్నారు? అసలు మీరు ఎవరు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? చెప్పండి చెప్పండి. నా పేరు చార్లెస్. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఫిగర్ చార్లెస్. ఇప్పుడు అర్థమైందా నేనెవరనేది? ఒక్కటి కూడా అర్థం కాలేదు, అంతా నెగటివే. స్ట్రేట్ గా చెప్తాను, చిన్న వయసు నుంచి టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో నాకు నచ్చిన టీచర్స్ కి లవ్ లెటర్స్ ఇచ్చేవాడిని. 5వ తరగతిలో అంజలి టీచర్ కి, 10వ క్లాస్లో పద్మా టీచర్ కి, ఇంటర్లో ఇందిరా టీచర్ కి ఇచ్చాను. నా టీచర్స్ వేట అలా కొనసాగింది, కానీ ఏ టీచర్ కూడా నా లవ్ ను అర్థం చేసుకోలేదు. అప్పుడే కాలేజీలో కుమారి టీచర్ని చూశాను. కుమారి టీచర్ నా జీవితంలో వచ్చిన కొత్త వసంతం. చాలా ఆపు, షార్ట్ గా చెప్పు. సుకుమార్ సినిమాలాగా అంతా పాజిటివ్ గా జరుగుతోంది. కుమారి చేతికందే సమయంలో ఈ నలుగురు కలిసి చెడగొట్టేశారు. 4 ఇడియట్స్. ఈ శంఖంతో నేనేం చేయాలి? రాత్రి నిద్ర రాబోతే నోట్లు పడి ఊదు, పోయి చదవరా, చదివి కుటుంబాన్ని కాపాడరా, గొంగడి చుట్టూడా. అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా, ఇంకెందుకు అలా చూస్తావు? అంతా చెడగొట్టారు కదా, నా టీచర్ నాకు దూరం చేశారు కదా. వెళ్లే ముందు ఒక్క విషయం చెబుతున్నాను. ఏంటి టాటానా? ఏయ్ కడుపు మండి చెబుతున్నాను రా, మీ అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. మీ పెళ్ళాల చేతుల్లో చెప్పు దెబ్బలు తిని మీ జీవితాలు చంకనాగిపోయి నా కాళ్ళ మీద పడతారు. అప్పుడు నేను చాలా టాప్ పొజిషన్ లో ఉంటాను, మీరందరూ ఫ్లాప్ పొజిషన్ లో ఉంటారు. ఎందుకంటే మీరందరూ ఓడిపోయే రకాలు రా, ఓడిపోయే రకాలు. ఇక్కడికి ఎలా వచ్చారు రా? కృష్ణానదిలో పడవెక్కి తర్వాత దొంగలారి ఎక్కాం. నోరు మూసుకుంటురా, నువ్వు చెప్పురా. ఒరే నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా, నీ హెల్ప్ కోసం వచ్చావురా. రే మామ, నీకు చేసిన ద్రోహానికి మేము అనుభవించావురా. అవునరా, నువ్వు ఇంత గొప్పోడు వెలగయ్యావురా కదా. జీవితం ఒక గుండు సున్నా, ఇక్కడ గెలిచిన వాడు ఓడిపోతాడు, ఓడిపోయిన వాడు గెలుస్తాడు. ఇదంతా మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ రోజు మీరు 2 లక్షలు ఇచ్చుంటే కుమారి టీచర్ని పెళ్లి చేసుకుని కూలి పని చేసుకుంటూ సెటిల్ అయ్యేవాణ్ణి. కానీ మీరు ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ రోజు డిసైడ్ అయ్యాన్రా కోటీశ్వరుడు అవ్వాలి అని. ఇదే కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి డ్రైవర్ అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి కుక్ అయ్యాను. నేను వండిన కుర్మా యజమాని అమ్మకి పిచ్చగా నచ్చేసి సన్నికలు పొత్రంతో తల పగలగొట్టి మొగుడు చంపేసింది. అది చూసిన ఒకే ఒక్క ఐ విట్నెస్ నేనే. ఆ రోజు దాన్ని ముగుడుగా ప్రమోషన్ కొట్టేశాను, ఈ కంపెనీకి MD అయ్యాను. ఇలాంటి చండాలమైన ప్రమోషన్ నీకు అవసరం రా? అవును రా, అవసరమే. ఏ ఏ ఏ మనీ 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 మనీ, 500 కోట్లు ఆస్తిరా. అబ్బో మామా, అయితే పాత విషయాలను మర్చిపోయి మాకు సహాయం చేస్తావు కదా. ఫ్రెండ్స్, మీరు నన్ను సముద్రంలో విసిరేసినా నే కట్టెనై తేలుతూ వస్తా, నీటిలో మునిగిపోను. దాని మీద మీరు కూర్చుని ప్రయాణం చేయొచ్చు. స్వర్గానికి.